ఓట్ల టైంలో ఫుల్ పవర్ ఉండేది ఎలక్షన్ సంఘానికి పోలీసులు ఆఫీసర్లు అందరూ ఆ సంఘం చెప్పినట్టు వినాల్సిందే కాదు లేదు అనే ముచ్చటే ఉండదు మనోళ్ళు చెప్పిందే ఫైనల్ సర్కార్ సుత సప్పుడు కాకుండా ఉండాల్సిందే ఎలక్షన్ సంఘం ముంగట గంత పవర్ ఉంటది మళ్ళా కానీ ఇవన్నీ చెప్పుకుంటానికే మంచిగా ఆడ జరిగేటి ఏమో గీట్లుంటాయి కాయిస్ తోటి పొద్దు పొద్దుగానే లైన్లు కడితే మిషన్లు సతాయించే వరకు ఏడోళ్ళు అన్నీ పడ్డారు సల్లటి సలికి ముసలది ఒక తిప్పలా కాదు కూకుంటానికి కుర్చీలు నిలబడితే కాళ్ళు గుంజే ఓ గంట గంటారా ఏం చెప్తలేరు వాళ్ళు అక్కడక్కడనే ఉంటుంది కాళ్ళు వస్తుంటే కూర్చొని నడువులు లేవా ఎంతసేపు కూర్చోం ఏం కంటించుకున్నాం అంటే ఇంకే పనున్నా చూసుకోవచ్చు అని జల్దీని వచ్చి లైన్లు మిషన్లు మస్త్ అల్సం అయింది సర్ ఓటేసి పోతో పని అయిపోతుంది అని సాయకుండా వచ్చి కొందరు అయితే నడువులు లేవు నాయన ఇంతసేపు అన్నీ సారు బాకలు అయితే ఇది ఖరాబ్ అయింది మరి మాకు అనుమానాలు వస్తున్నాయి మరి జరిసేపటి జరిసేపటి ఖరాబ్ కావడం అనేది చాలా సెంటర్ కానీ ఇదే పరిస్థితి పాపం పసిపిల్లలు ఎత్తుకొని బాలింత తో హెయిటింగ్ వేస్తుంది గింత ఆల్చన చేస్తున్నారేందని ఆఫీసర్ అడిగితే ఏమైంది సార్ అంటే బ్యాటరీ చేంజ్ నువ్వు చేస్తావా అని అన్నాడు సార్ ఏం చదువుకున్నా డిగ్రీ అయిపోయిందన్న నీ వల్ల ఎక్కడికి తరు మిషన్ల రిపేర్ ఓటర్ రూనా గ్రామం ఇచ్చకపోయినట్టే ఉన్నది పోలింగ్ సెంటర్ల కాడ ఇట్లుంటే ఇక బయట చూడు రే ఊరు పైసలు వంచుడే మందు వంచుడే చానా మటుకు బయటోళ్లే ప్రచారం కోసం వచ్చిన వాళ్ళు రెండు రోజుల ముందే వెళ్ళిపోవాల్సి ఉంటే ఇవాళ కూడా మునుగోర్లనే ఉన్నారు ఇవ్వల కాడ చూడు కట్టలకు కట్టలు నోట్లు బాటలకు బాటలు మందు బీజేపీలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దొరికించుకొని పోలీసు వాళ్ళకి ఫోన్లు కోరితే గప్పుడు వచ్చిండ్రు మరి ఇంత బాజాప్తో ఓట్లు కొంటుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు పోలీసులు ఏం చేస్తున్నట్టు ఇదేం తారీఖు ఇవాళ్ళనే బుచ్చడు కంప్లైంట్లు వచ్చినాయి ఓట్ల నాడే కాదు ఫస్ట్ అంత ఆగమాగమే ఎలక్షన్ వస్తుంది అనగానే ఇరవై వేల కొత్త ఓట్లు వచ్చినాయి దొంగ తోటి ఓటర్ కార్డు సంపాదించారు ఉన్నారని ఆఖరికి హైకోర్టు దాకా పోయింది కేసు గుర్తులు ఇచ్చే కాడ కూడా గోల్మాల్ చేస్తే ఢిల్లీలో ఉండే పెద్ద ఆఫీసర్ ఫిర్యాదు అయితే గప్పుడు సెట్ అయ్యింది కొద్దు మంత్రులే మందు పోసిన జాబులు ఇచ్చిన చెక్కులు వంచినా పైసలు తీసుకునే ఓట్ అయ్యారని అవాజ్ ఇచ్చిన మీటింగ్ కు వచ్చిన వాళ్ళకి నోట్లు వంచినా సపోతు అధికార పార్టీ సెల్యూట్ అప్పుడు ప్రతిపక్షాల కాళ్ళు షేకింగ్ చేస్తాడు ఈ లెక్కన మునుగోడులో ఎవరు గెలుస్తారు గానీ ఎన్నికల సంఘం అయితే ఫెయిల్ అయినట్టే